హలో గైస్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ ఆఫ్ ద మూవీ వాల్తేరు వేరయ యాక్టెడ్ బై చిరంజీవి గారు రవితేజ గారు అండ్ శృతి గారు రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కూడా కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకన్స్ ఆలో పెట్టుకొని నా ఫర్దర్ డర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తాగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఐ డిడెంట్ ఎక్స్పెక్టెడ్ దిస్ అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా ఉంటుందని చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం ట్రైలర్ అయితే అంటే సినిమా మనకి ఒక డిఫరెంట్ వైబ్నైతే ఇవ్వబోతోంది అని అయితే ట్రైలర్ చాలా క్లియర్గా తెలియజేస్తోంది అండ్ స్టోరీ కూడా చాలా డెప్త్తో ఉండబోతుంది అని అనిపిస్తోంది మేబీ కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేశారని కూడా అనిపిస్తోంది ట్రైలర్ చూసిన తర్వాత అండ్ ట్రైలర్లో ఏంటంటే వింటేజ్ చిరంజీవి గారు అంటే శంకర్ దాత ఎంబీబీఎస్ ఆ టైంలో ఏదైతే ఫన్ జనరేట్ చేశారో ఆ కైండ్ ఆఫ్ ఫన్ ఆస్పెక్ట్ ఎక్కువగా ఉండబోతోంది అనైతే అనిపిస్తోంది నాకైతే అంటే ఒక టూ త్రీ షార్ట్సే చూపించారు మనకి ఆ కైండ్ బట్ అయినప్పటికీ కూడా అది గుర్తొచ్చింది నాకు మేబీ మొత్తం చూస్తే మనం ఎగ్జాక్ట్గా దాన్ని మ్యాచ్ చేశారా లేదా అప్పటి కైండ్ ఆఫ్ ఫన్ తీసుకొచ్చారా లేదా అని మనం చెప్పగలం బట్ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ట్రైలర్లో ఉన్న ఆ షార్ట్స్ చూసినప్పుడు నాకు అది గుర్తొచ్చింది అండ్ ఇంకా తర్వాత రవితేజ గారి కాంబినేషన్ విషయానికి వచ్చినట్టయితే అది కూడా నాకు అల్టిమేట్గా ఉండబోతుంది అనిపిస్తోంది ఎందుకంటే ఆ డైలాగ్ ఏదైతే లాస్ట్లో ఉందో బేసిక్గా మన ధమాఖాలోనేమో ఆయన ఇంద్రా సీన్స్ స్పూఫ్ చేశారు ఇక్కడేమో ఆయన డైలాగ్ని ఈయన్స్ స్పూఫ్ చేశారు సో అది నాకైతే అల్టిమేట్ అనిపించింది నాకు ఆ టైంలో సో డెఫినెట్ గా కొంచెం డిఫరెంట్ గానే ప్లాన్ చేశారు కొంచెం మా సీన్స్ ఎక్కువగా ఉంటూనే అట్ ద సేమ్ టైం మంచి ఇన్ స్టోరీ కూడా ఉండబోతోంది అండ్ రవితేజ గారి చిరంజీవి గారి సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని అయితే అనిపిస్తోంది సో చూడాలి నాకైతే మాత్రం ట్రైలర్ అయితే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వచ్చినట్టయితే ఆ మొత్తం బాగానే ఉంది ఆ ఒకటి చిన్నది ఆ రామ్ చరణ్ గారి ఇంట్రొడక్షన్ బీజం ఉండొచ్చు ట్రిపులర్ లో అది చిన్నది కలిసిన ఫీలింగ్ అయితే వచ్చింది అది ఒక్కడ తప్పిస్తే మిగతా బీజం అంతా కూడా చాలా బాగుంది అండ్ ఇంకా థియేటర్లో కూడా నెక్స్ట్ లెవెల్లో బీజేమ్ ఉంటుందని అయితే అనిపిస్తోంది అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రైలర్లోనే చాలా గట్టిగా ఇచ్చారు కాబట్టి థియేటర్లు ఇంకా గట్టిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఆ తర్వాత అండ్ స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అయితే అనిపిస్తోంది డెఫినెట్గా చూడాలి మరి మూవీ చూసిన తర్వాత మనం హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అవ్వగలం యాజ్ ఆఫ్ నో ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఇలాగే అనిపించింది బట్ వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ అయితే మాత్రం హైలైట్ ఉంటాయని అయితే అనిపిస్తుంది మరి చూడాలి ఎలా ఉంటుందో ఏంటో మరి సో దాట్స్ గైస్ నాకైతే ట్రైలర్ నచ్చింది మీకు ఎలా అనిపించింది ట్రైలర్ ఇంకా పర్ఫార్మెన్సెస్ అంటారా అది ఆబ్వియస్లీ అందరూ కూడా బాగానే చేస్తారు సో అదైతే క్లియర్గా తెలుస్తోంది అండ్ మూవీ ఇంకా పర్ఫార్మెన్సెస్ పరంగా కూడా బాగుండబోతుంది అనిపిస్తోంది బట్ ఏదో కథ అయితే ఉండబోతుంది అది ఏంటనేది చూడాల్సి ఉంటుంది డెఫినెట్గా సో వెయిటింగ్ ఫర్ ద మూవీ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత మీకు మీకేమని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పటికే కారణం మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకాయ సలో పెట్టుకోండి నా ఫర్దర్ డౌటర్స్ మిస్ అవ్వకుండా చూడచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నో మీరు నెక్స్ట్ వీడియో బాయ్ బయ్